నా పేరు ఎంకే నాయుడమ్మ, నేను బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్ పల్నాడు, ఇక్కడే ఉంటాను హైదరాబాద్ లో. ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న పొలిటికల్ న్యూస్ లో రేవంత్ రెడ్డి గారిని సెక్రటరీ హౌస్ లోకి రానివ్వలేదు, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక రేవంత్ రెడ్డి అనే కాదు, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ ప్రజాస్వామ్యంలో ఒక గ్రామ సర్పంచ్ కాండించి వారి వారి యొక్క అర్హతలు వాళ్ళు నెరవేర్చుకునే విధంగా ప్రభుత్వం అనేది అందరూ కూడా ఓట్లేసి ఎమ్మెల్యేలుగా గెలిచి ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క దాంట్లో కూడా అర్హులే, వాళ్లే రావాలి. వాళ్లే పంపించినటువంటి ప్రభుత్వం సామాన్యులకి ఎలాగ న్యాయం చేస్తుంది? న్యాయం చేయలేదు. కొంతమంది ఏమంటారు అంటే అక్కడ తగినంత అమౌంట్ పే చేసి, అంటే ఎంట్రీ ఫీజు అని ఉంటాయి కదా, ఆ అమౌంట్ పే చేసి వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ అక్కడ ఇష్యూస్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటని కొంతమంది అన్నారు. 100 కోట్లు పెట్టి సెక్రటేరియట్ కట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఇంకా డబ్బులు ఏంటమ్మా తెలంగాణలో? ఏదైనా గొప్పగా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమంలో డబ్బులు టికెట్లు అనేది పెట్టకూడదు. ఆ రోజు అంటే డబ్బులు టికెట్ అంటే నార్మల్ టికెట్ ఉంది, కానీ రానివ్వలేదు అనే విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. ఓపెనింగ్ రోజు టికెట్ ఏముండదే, ఓపెనింగ్ రోజు టికెట్ ఏముండదే, మీరు చూసారా టికెట్ ఉందని? ఎవరైనా రావచ్చు, సామాన్యుడైనా రావచ్చు, ప్రైమ్ మినిస్టర్ అయినా రావచ్చు, దాంట్లో ఎటువంటి ఇదే ఉండదు. మిస్టేక్ ఏం లేదు, అంటే ఎవరినైనా రానివ్వాలి ప్రభుత్వం, అట్లా రానివ్వకపోవటం తప్పు అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని సెక్రటరీ రూమ్ కి రానివ్వలేదు కదా, అదే సచివాలయానికి, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సచివాలయం అంటే మన తెలంగాణ ప్రజలందరి, మన తెలంగాణ సంబంధించిన సచివాలయం, అందరు అందరి కోసం కదా కట్టేది. అలాంటప్పుడు ఇతను కూడా ఒక పార్టీకి అధ్యక్షుడు కదా, కాబట్టి ఇతను కూడా ఆహ్వానించాలి, ఇతను కూడా ఎంట్రీ ఉండాలి. కానీ ఇది ఆయన రాకపోవడం రానికపోవడం ఇది ఇలా బాలకల ఒకటి దౌర్జన్యం. అంటే రీజన్స్ ఏమున్నాయో తెలియదు కదా, వాళ్ళ ఒపీనియన్ ప్రకారమైనా వీళ్ళ ఒపీనియన్ ప్రకారం ప్రజలను అన్నారు. ఏంటి కారణాలు మనకి ఏం తెలుసు అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఏమైంది రీజన్? కేసీఆర్ నేతృత్వ పాలన. హాయ్ మేడం, నా పేరు వెంకట్ అండి, మాది ఇక్కడ కూకట్పల్లి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని సెక్రటరీ హోంలోకి రానివ్వట్లేదు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సెక్రటరీకి రానివ్వడం అనేది ఏముండదు మేడం, అంటే అది ఎవరైనా ఖండించాల్సిందే. ఎవరైనా కామన్ పబ్లిక్ ఎవరైనా సెక్రటరీ అనేది అందరికి సంబంధించిన బిల్డింగ్ ప్లస్ అక్కడ సందర్శించాల్సింది, తప్పేం లేదు. రేవంత్ రెడ్డి గారుని పంపిస్తేనే మంచిగా ఉంటుంది మేడం, ఆలోచిస్తే మంచిగా ఉంటుంది.